నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు నర్సాపురం కాన్స్టిట్యున్సీ నుంచి రఘురామ కృష్ణన్ రాజు గారి మీద నియోజకవర్గంలో పర్యటించకుండా ఉండడానికి సొంత పార్టీ నేతలే అనేక రకాలైన కేసులు, అందులోనూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఎప్పుడో 5 లక్షల రూపాయలు అప్పు ఇచ్చారని చెప్పి ఒకళ్ళు, ఇంకోటి చేశారని ఒకళ్ళు, మా డ్రైవర్ని తిట్టారని, మా పాలేరుని తిట్టారని రకరకాల కేసులు ఏదో పెట్టి మొత్తానికి ఆయన్ని కాన్స్టిట్యున్సీలోకి రాకుండా చేయడంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్లస్ పార్టీ కీలక వ్యక్తులు ఒకళ్ళైనటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి గారికి బంధువు, వీళ్ళందరూ కూడా ప్రయత్నించారు. అయితే దానికి సంబంధించి రఘురామ కృష్ణరాజు గారు క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. బట్ దాన్ని విచారం చేయడానికి లేదు, దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎక్కడి నుంచో లాయర్లు రావాలి అన్న పేరుతోటి ప్రభుత్వం జాప్యం చేస్తోంది అనేది ప్రస్తుతం అందినటువంటి విషయం. రఘురామ కృష్ణరాజు గారి మీద పెట్టినవన్నీ ప్రైవేట్ కేసులు, వ్యక్తిగతంగా ఎవరెవరో పెట్టినవి. దీంట్లో ప్రభుత్వం తరపు నుంచి జోక్యం చేసుకుని లాయర్లని అందులోకి తీసుకెళ్ళడానికి సుప్రీంకోర్టు లాయర్లు కావాలని చెప్పి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి ఎందుకు అంత వచ్చింది అనేది రాజుగారు మనతో లైన్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాజుగారు. నమస్తే పవన్. సార్, నేను మీ మీద కేసు పెడితే నేను మీరు చూసుకోవాలి, మధ్యలో ప్రభుత్వానికి ఏంటి సార్ సంబంధం? అదే, మీరు కంప్లైంట్ ఇచ్చారు, సరే, పోలీసు కేసు రిజిస్టర్ చేశారు పై వాళ్ళ ప్రతిఫలంతో, ప్రభుత్వ పెద్దలతో. సో జనరల్గా ఇటువంటి ఇది ఒకసారి పోలీస్ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత సరే గదిలోనూ ఇట్స్ కొద్దిగా అసలు అడిగి ఊహాజనితంగా ఉన్న కంప్లైంట్కి ఇంకా వాయు వేగంతో మనోవేగం కన్నా వేగంతో వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేయటం ఇవన్నీ జరిగినాయి, సెవరల్ ఎఫ్ఐఆర్స్. సో క్వాష్ పిటిషన్ వేసాం మనం. సో వారం రోజులు హైకోర్టు సెలవులు అన్నీ అయిన తర్వాత ఈరోజు వచ్చింది హియరింగ్కి. మరి ఈరోజు అడ్వకేట్ జనరల్ గారు హీ సెంట్ ఎ నోట్, మేము సీనియర్ని చేయాలనుకున్నా అపాయింట్ చేస్తున్నాం, పర్హాప్స్ సుప్రీంకోర్టు వాళ్ళు సీనియర్స్ రావచ్చు, సో అని చేత మాకు టైం కావాలని. మరి ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, అడ్వకేట్ జనరల్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దే ఆర్ ఆల్మోస్ట్ ఆఫ్ సేమ్ ర్యాంక్. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు, శ్రీనివాస రెడ్డి గారట, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉగురెడ్డి గారు, దుష్యంత్ రెడ్డి గారట ఉన్నారు. మరి ఏజీ గారు ఉన్నారు, శ్రీరామ్ గారు. ఒకవేళ స్పెషల్గా ఆర్గ్యూ చేయాలంటే మరి అడిషనల్ అడ్వకేట్ జనరల్స్ ఇద్దరు ఉన్నారు, ఒక రెడ్డి గారు ఉన్నారు, ఒక చౌదరి గారు ఉన్నారు. సో మరి మరి ఇంతమంది యోధానియోధులు ఉంటే మరి వేరే సీనియర్ కౌన్సిల్, మరి ప్రభుత్వం ఆ ఖర్చు అంతా మరి ప్రభుత్వం పెట్టాలి, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో ఓన్లీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హ్యాస్ టు ఆర్గ్యూ ఇన్ మై వ్యూ. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేసు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఏదో రెగ్యులర్గా ఆయనకి ఏదో రెగ్యులర్ ఎక్కువ కేసులు ఉంటాయి కాబట్టి కేసుకి వెళ్తారు ఉంటుంది. బట్ ఒక సీనియర్ని ఎంగేజ్ చేస్తే మరి ఆయన 5 లక్షలు అడుగుతాడో 10 లక్షలు అడుగుతాడో తెలీదు. మరి ఆ 10 లక్షలు ప్రభుత్వం ఎలా పెట్టుకుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పెట్టుకుంటుంది? దీస్ ఆర్ ద వ్యాలిడ్ పాయింట్స్. ఇందాక మాట్లాడిన పాయింట్లు అన్ని వ్యాలిడ్ పాయింట్స్. మరి ఎందుకు ఇంత దుబారా చేస్తున్నారు అంటే, ఎందుకంటే ఇందులో ఒక ప్రశ్నకైతే సమాధానం దొరుకుతుంది. ఈ కేసును పెట్టించింది వాళ్ళే కాబట్టి వాళ్ళు దాన్ని పర్సనల్గా తీసుకుని ఎలాగో ఆడిది కాకపోతే తాడి పెట్టుకు ఎదురు తేకమన్నా, ఆడి సొమ్ము కాదు, ఆడి జేబులో డబ్బులు పెడతల్లా. సో వాళ్ళు మరి ప్రభుత్వ సొమ్మే. గతంలో కూడా ఎన్నో కోర్టు కేసులకి నేను కూడా గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం, అసలు మొత్తం భారతదేశంలో అన్ని ప్రభుత్వాలు కలిపి అడ్వకేట్స్కి పెట్టిన ఖర్చు లాస్ట్ ఇయర్ తీసుకుంటే మా ప్రభుత్వం అడ్వకేట్స్ మీద పెట్టిన ఖర్చు ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉండదు. అటువంటి రేంజ్లో మనం లాయర్లకి వీళ్ళకి మనం ఖర్చు పెడతాం. సో ఆ ఖర్చులో ఖర్చు. ఫార్చునేట్గా ఏంటంటే ప్రజల్లో నోరు విప్పి ఏంటి అన్యాయం అని అడిగేవాళ్ళు లేడు. అడ్వర్టైజ్మెంట్లు ఆ ప్రభుత్వం ఆ స్కీము ఏ స్కీము, మరి ఎవరో మరి రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగారట. మరి సుమారు మరి 1 సంవత్సరంలోనే మరి 110 కోట్లు, మరి ఇప్పటి వరకు తీసుకుంటే సుమారు 200 కోట్ల వరకు మరి మా మనస్సాక్షికి, తెలుగువాడి మనస్సాక్షికి ఇచ్చినట్టుగా మరి రిపోర్ట్స్ ఉన్నాయి.
ఎవడున్నాడు ప్రశ్నించడానికి? ఎవరు లేడు. ప్రశ్నించే ధైర్యం ఎవరికి వెళ్ళింది? ప్రశ్నిస్తే ఇవో రకరకాల కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, లేకపోతే ఇంకో కేసులు, మనోభావాల కేసులు, చాలా రకరకాలు ఎలాంటి కేసులు పెడతారనే భయం. సో దీంతో ఎవడో ప్రశ్నించేవాళ్ళు లేరు. సో అలా ఇప్పుడు వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా, రేపు ఏ సీనియర్స్ని తీసుకొచ్చినా, సో వీళ్ళు పెట్టిందే దిక్కుమాలిన కేసులు అయినప్పటికీ ఇప్పుడు వీళ్ళు ఒక సుప్రీంకోర్టు సీనియర్ని పెట్టారు కాబట్టి దీని వెనక ఇంకేం కుట్రుందో. సో ప్రతిదీ మనం, మరి వాళ్ళు సుప్రీంకోర్టు సీనియర్ని పెట్టినప్పుడు మనం సుప్రీంకోర్టు సీనియర్ని పెట్టాలి కాబట్టి ఇప్పుడు నేను గురువారానికి నేను ఒక సీనియర్ని చూసుకోవాలి ఇది ఆర్గ్యూ చేయటానికి. సో ఇలా మరి చాలా దండగమార్ పనులు చాలా చేస్తున్నారు. బట్ అల్టిమేట్గా న్యాయం నాయపు ఉంది డెఫినెట్గా. మరి ప్రజలు కూడా జరిగేవన్నీ చూస్తున్నారు. కానీ నేను అసలు కనీసం నేను నియోజకవర్గానికే కరోనా కారణమైనవి, నా ఆరోగ్యం కారణమైనప్పటికీ కూడా నియోజకవర్గానికి వెళ్ళాల. లేదంటే మరి అసలు ఎన్ని కేసులు పెట్టుండేవారు అక్కడికి వెళ్ళుంటే? వెళ్ళకుండానే టీవీలో కనపడే ఎన్నో మనోభావాలు అక్కడ ఉన్న వాళ్ళు షేక్ అయిపోయారట. ఈ చూసి ఒక మతాల మధ్యన కల్లోలాలు కలిగినాయట. మరి ఎక్కడ ఒకరినొకటి కనీసం చొక్కా పట్టుకుని దాఖలాలు కూడా లేవు. అందరూ నా చొక్కా పట్టుకోవడానికి ట్రై చేసినట్టుగా రోడ్డు మీద విన్యాసాలు చేశారు, నా దిష్టి బొమ్మలు తగిలేశారు. అంతా నన్ను తిట్టి ఇది చేశారు తప్ప వాళ్ళలో వాళ్ళు తిట్టుకున్నది ఏమీ లేదు. అసలు వాళ్ళని నేను అన్నదే లేదు. సో మరి వాళ్ళు అలా ఎందుకు అనుకున్నారు? నేను వెళ్తానగానే మరి అప్పటికప్పుడు ఇన్ని కేసులు, ఇప్పటికి 7 అయినాయి, ముందు 6 అనుకున్నాం, తర్వాత ఇంకోటి నిన్న తెలిసింది. సో మరి కంప్లైంట్ స్టేజ్లో ఎన్ని ఉన్నాయో, మరి భవిష్యత్తులో పైప్ లైన్లో ఎన్ని ఉన్నాయో, అసలు వీళ్ళ ఆంతర్యం ఏమిటో. అంటే ఒకటి ఒక రోల్ మోడల్ లాగా, అంటే ఒక ఎంపీ గారినే మేము ఇలాగ చేసేసామంటే మామూలు ప్రజలారా ఖబర్దార్ అని ఒక మెసేజ్ చెప్పకనే చెప్పి ఉంటాయి. ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూసుంటాం, ఎవరన్నా ఒకటి వెళ్తే వెళ్ళను ఏం చేస్తా అంటే ఆ కెపాసిటీ చూపెట్టడానికి అంత ముందు ఎవడో వస్తాడు వీడు ఎదురుకుండా అనే టక్ అని చేతిలో ఏదో ఉంటే పూజ తీసుకెళ్ళి అని కొట్టేస్తాడు, లే ఈయన లాగేంట్రా అంటాడు. సో తర్వాత ఆడికేం అవుతుంది యాక్టింగ్ అది. బట్ ఒకసారి వెళ్ళిన నిజంగానే కొట్టేసినట్టు కూడా ఉంటాయి. సో అలాగా భయపెడతానికి, ఇప్పుడు ప్రజల్ని భయపెడతానికి రఘురామకృష్ణరాజు అనే ఒక క్యారెక్టర్ని సరే మా ముఖ్యమంత్రి అనుకో లేకపోతే మా ప్రభుత్వం అనుకో ఆ విలన్ క్యారెక్టర్. సో అలా ప్రజల్ని భయపెడతానికి ఎంపీకే దిక్కు లేదు. రోజు మీడియాలో కనపడే ఎంపీకే, మరి ఢిల్లీలో ఎంతోమంది పెద్దల్ని కలుస్తున్న ఎంపీకే మేము ఇలాగా ఈ రకంగా హెరాస్ చేస్తున్నామంటే మామూలు ప్రజలారా పిచ్చి వాళ్ళారా మీరు చూసుకోండి అని ఒక ఒక చక్కటి మెసేజ్. ఇప్పుడు గతంలో మనకు మెసేజ్లన్నీ ఏంటంటే ఓహో వేమన శతకం సుమతి శతకం ఇలాంటివి చూస్తే ఒక పాజిటివ్ మెసేజ్లు ఉంటాయి, భర్తృహరి శుభాషితాలు కానీ. సో మా వాళ్ళు ఇచ్చే మెసేజ్లు ఏంటంటే ఆ వేమారెడ్డి గారు శతకంలో మంచి మంచి అల్పుడిప్పుడు పలుకు ఆన ఆడంబరము గానని అలా మంచి మంచి పద్యాలు. బట్ ఇప్పుడు ఈ మా కొత్తరెడ్డి శతకంలో ఇటువంటివి మంచి మాటలన్నీ ఏంటంటే ఇదిగో చూడు అతను చూసి తెలుసుకో, ఆగతి మీకు పట్టకుండా చూసుకో, సో ఆ కష్టాలు చూడు, నీవు ఈ కష్టాలు పడబోకుమా, జగన్నామ ఏదో ఈ టైప్లో శతకం అన్నమాట రాయొచ్చు. సో చూద్దాం రేపు గురువారం నాడు మరి ఏమవుతుందో. నా వరకు అయితే పరిపూర్ణ విశ్వాసం ఉంది. 3 FIR లు ఐడెంటికల్గా ఫుల్ స్టాప్ కామా తేడా లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ సమయాల్లో పోలీస్ స్టేషన్ మారింది, వ్యక్తులు మారారు తప్ప కంప్లైంట్ ఐడెంటికల్గా ఉందంటే దీని వెనక ఎవడో ఒకడుండి ఇప్పుడు ప్రభుత్వం ఈ రకంగా మేము సీనియర్ని పెడతామని చెప్పి ప్రభుత్వమే వచ్చేసి పోలీస్కి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సంబంధం తప్ప ఇందులో పెద్ద ప్రభుత్వం అంతా రేంజ్లో మేము సీనియర్ని నెట్టేస్తామని చెప్పి అందాయంటే ప్రభుత్వం ఇస్ బిహైండ్ మీ, ఇట్ ఇస్ వెరీ క్లియర్. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి,
కృష్ణమంత్రి ఈజ్ బిహైండ్ మీ, ఈజ్ ఆఫ్టర్ మీ అని అనాలి. బట్ రాజుని నా అహంకారం నాకు ఉంటుంది కదా, ఈజ్ బిహైండ్ మీ అది అవి అనుకున్నాడు. అయితే ఇక్కడ బేసిక్ గా ఇంతమంది ఏజీలు, ఏఏజీలు, సొలిసిటర్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గవర్నమెంట్ కి సంబంధించి న్యాయశాస్త్ర కోవిధులు అందరూ కలిసి ఒక పెద్ద బంచే ఉన్నారు ప్రభుత్వం తరఫున, అంటే ప్రజల జీతాలు తీసుకుంటూ. వీళ్ళందరిలో ఏ ఒక్కళ్ళు కూడా కనీసం రాజుగారి కేసుని వాదించి అవును ఆయన తప్పు చేశారని కోర్టులో ప్రూవ్ చేయలేరా? ఆ తెలివితేటలు కూడా వీళ్ళకి లేవనుకోవచ్చా? మరి అంతకన్నా ఇంకేమనుకుంటావు మహాభవన్? లేకే కదా ఇప్పుడు వేరే వాళ్ళని మరి అంతంత ఖర్చు పెట్టి తీసుకొచ్చేది. చూద్దాం మరి ఆయన ఏమో సాధించగలరు. అల్టిమేట్ గా న్యాయస్థానం సరే, ఇంకా న్యాయస్థానాలు, ఎందుకంటే ఇక్కడ నాకు న్యాయం జరిగితే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు, నాకు అన్యాయం జరిగితే నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను. సో ఇది ఎందుకంటే మా ప్రభుత్వం మళ్ళీ అక్కడ హరీష్ సాల్వే గారిని పెడతారో లేకపోతే ముకుల్ రోహ్తగిని పెడతారో, మళ్ళీ అక్కడెన్ని లక్షలు తగలు పెడతారో, లేకపోతే కొన్ని కోట్లు అయినా సరే ఖర్చు పెడతారో తెలియదు. చూద్దాం మరి ఏదైనా జ్ఞానోదయం కలిగి ఎందుకురా ఇది అనేదో ప్రజల్లో భయం కలిగించడానికి ఇటువంటి వికృత చేష్టలన్నీ చేస్తున్నాం. ఇది ఏదన్నా పబ్లిక్ లో రియాక్షన్ కూడా ఏదన్నా దారితీస్తుందా భవిష్యత్తులో? ఎందుకంటే ఎన్నో విప్లవాలు మనం చూసాం, ఫ్రెంచ్ రెవల్యూషన్ చూసాం, రష్యన్ రెవల్యూషన్ చూసాం, ఈవెన్ ఇన్ జర్మనీ మరి ఎంతో గడగల్లాడించిన హిట్లరే మరి ఆత్మహత్య చేసుకుంటాం చూసాం. సో ఇవన్నీ హిస్టరీ అంటే కాస్త ఎడ్యుకేషన్, కాస్త హిస్టరీ తెలిస్తే ఇంత ఉన్మాద చేష్టలు ఉండవు. సో మరి ఏదన్నా మరి కాస్త జ్ఞానం ప్రసాదించమని కూడా నేను వేడుకుంటున్నాను భగవంతుణ్ణి. కాస్త హిస్టరీ, కాస్త జ్ఞానం కూడా అక్కల, కాస్త హిస్టరీ నియంతృత్వంగా వెళ్తే చరిత్రలో ఏం జరిగినాయి అనేది కొన్ని పాఠాలు నేర్చుకుంటే తాత్కాలికంగా విజయం ఉంటుంది. శిశుపాలుని చంపడానికైనా 100 తప్పులు అయితే కానీ శిశుపాలుడు పోలా. అలాగే మరి నరకాసురుడైనా అంటే మన హిందూ మైథాలజీలో అలా నరకాసురుడైనా లేదంటే మరి కంసుడైనా ఎవరైనా ఎవరిని తీసుకున్నా రావణుడైనా దుర్యోధనుడైనా మరి వాళ్ళ టైం నడిచినంత కాలం నడిచింది, బట్ అల్టిమేట్గా ధర్మం గెలిచింది. సో ప్రజలు మరి టూ మచ్గా భయపెట్టాలని చూస్తే మరి కష్టపడేది ప్రస్తుతానికి నేనైనప్పటికీ కూడా డెఫినెట్గా రియాక్షన్ అనేది ఇఫ్ నాట్ నౌ అంటే లేటెస్ట్ ఇస్ దట్ విల్ కమ్. సో అది తెలుసుకొని మరి ముందు చూపుతో అనవసరం అన్యాయంగా పెట్టే ఉన్న సంగతి వాళ్ళకే తెలుసు కాబట్టి ఎందుకు ప్రభుత్వానికి డబ్బులు పొక్క, రాజుగారికి డబ్బులు పొక్క అంతే కదా. సో టు అవాయిడ్ ఆల్ దీస్ అన్నెసెసరీ వేస్ట్ ఎక్స్పెండిచర్ ఇఫ్ సమ్ విజ్డమ్ కుడ్ ప్రివైల్ అపాన్ సో కాల్డ్ లీడర్స్ ఆఫ్ దిస్ ప్రజెంట్ ఆంధ్ర డెమోక్రసీ, సో ఇట్ విల్ బి రియల్లీ గుడ్. అండ్ నేను ఆశా జీవిని కనుక వారిపై ఆ జ్ఞాన రేఖలు నేను నమ్మిన భగవంతుడు కానీ లేదా వారు నమ్మిన భగవంతుడు కానీ ఆ జ్ఞాన రేఖలు ప్రసరించి వారిని జ్ఞాన సంపన్నులు చేసి ముందుగా నన్ను నా ద్వారా మెసేజ్ ఇచ్చి ప్రజలను కూడా ఇంకా మిమ్మల్ని మేము కష్టపెట్టమరా అని ఒక మంచి సువార్త ప్రజలకి తెలుస్తుందని చెప్పి నా కోరిక, తెలియచేయాలని నా కోరిక. లెట్ అస్ సీ. డెఫినెట్లీ సార్ అది జరుగుతుందని ఆశ.